అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నోటా ప్రాధాన్యం తగ్గడం లేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లాంటి ప్రధాన పార్టీల తర్వాత స్థానంలో నోటా నిలిచింది మిర్చిల్ మల్కాజ్గిరి జిల్లాలో నూటకు పదిహేను వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు రాక అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి హైదరాబాద్ జిల్లాలో పదహారు వేల రెండు వందల ఇరవై రెండు నోటాకు పడ్డాయి సెగ్మెంట్ల పరంగా చూస్తే కుత్పుల్లాపూర్లో అత్యధికంగా నూటకు నాలుగు వేల డెబ్బై తొమ్మిది ఓట్లు రాగా అత్యల్పంగా నాపల్లిలో ఐదు వందల నలభై నాలుగు వచ్చాయి అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోలిస్తే ఈసారి గ్రేటర్ లో నూటకు ఓట్లు కొంత తగ్గినా ఉడికి మాత్రం చాటింది గతంలో పోలిస్తే నాలుగు వందల ఓట్లు తగ్గాయి నూటకు కొన్ని చోట్ల వేలలో కొన్ని చోట్ల వేలల్లో ఓట్లు వచ్చాయి మిడ్చల్ మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు అదేవిధంగా షేర్లింగపల్లిలో మూడు వేల నూట నలభై ఐదు ఎల్బీ నగర్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు మల్కాస్గిరిలో రెండు వేల ఆరు వందల ఎనిమిది కుక్కట్పల్లిలో రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఉప్పల్లో రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు మహేశ్వరంలో రెండు వేల ముప్పై ఒక్క ఓట్లు నోటాకు వచ్చాయి అలాగే వెయ్యి నుంచి రెండు వేల లోపు నోటాకు పడిన సెగ్మెంట్లు పది ఉండగా ఐదు వందల నుంచి వెయ్యిలోపు పడిన సెగ్మెంట్లు కూడా ఆరు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నోటా ప్రాధాన్యం తగ్గడం లేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లాంటి ప్రధాన పార్టీల తర్వాత స్థానంలో నోటాలు నిలిచింది మిడ్చిల్ మల్కాజ్ జిల్లాలో నోటకు పదిహేను వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు రాగా తెల్పంగా రంగారెడ్డి జిల్లాలో పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి హైదరాబాద్ జిల్లాలో పదహారు వేల రెండు వందల ఇరవై రెండు నోటాకు వచ్చాయి సెగ్మెంట్ల పరంగా చూస్తే కుప్పల్లాపూర్లో అత్యధికంగా నోటాకు నాలుగు వేల డెబ్బై తొమ్మిది ఓట్లు రాగా అత్యల్పంగా నాపల్లిలో ఐదు వందల నాలుగు నలభై నాలుగు ఓట్లు వచ్చాయి అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోలిస్తే ఈసారి గ్రేటర్ పరిధిలో నోటాకు ఓట్ల కొరత తగ్గినా కొంత ఉన్నితి మాత్రం తగ్గడం లేదు అయితే గతంలో పోలిస్తే నాలుగు వందల డెబ్బై ఒక్క ఓట్లు వచ్చాయి నోటాకు కొన్ని చోట్ల వేలలో ఓట్లు వచ్చాయి మెడ్చిల్లో మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు షేర్లింగపల్లిలో మూడు వేల నూట నలభై ఐదు ఓట్లు ఎల్బీనగర్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు మల్కాజ్గిరిలో రెండు వేల ఆరు వందల ఎనిమిది కుక్కట్పల్లిలో రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఉప్పల్లో రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు మహేశ్వరంలో రెండు వేల ముప్పై ఒక్క ఓట్లు నోటాకు వచ్చాయి అలాగే వెయ్యి నుంచి రెండు వేల లోపు నోట్ల నోటాకు పడిన సెగ్మెంట్లు పది ఉండుగా ఐదు వందల నుంచి పదివేల వెయ్యికు పడిన సెగ్మెంట్లు ఆరు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నోటా ప్రాధాన్యం తగ్గడం లేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా సిబ్బందిలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లాంటి ప్రధాన పార్టీల తర్వాత స్థానంలో నోటా నిలిచింది మిర్చిల్ మల్కాజ్గిరి జిల్లాలో నూటకు పదిహేను వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు రాగా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి హైదరాబాద్ జిల్లాలో పదహారు వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లు నోటాకు పడ్డాయి సెగ్మెంట్ల పరంగా చూస్తే కుప్పలాపూర్లో అత్యధికంగా నూటాకు నాలుగు వేల డెబ్బై తొమ్మిది ఓట్లు రాగా అత్యల్పంగా నాపల్లిలో ఐదు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోలిస్తే ఈసారి గ్రేటర్లో నూటకు ఓట్లు కొంత తగ్గినా ఉనికి మాత్రం చాటింది అయితే గతంలో పోలిస్తే నాలుగు వందల డెబ్బై ఒక్క ఓట్లు తగ్గాయి నూటకు కొన్ని చోట్ల వేలల్లో ఓట్లు వచ్చాయి మిర్చల్లో మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు రాగా షేర్లింగపల్లిలో మూడు వేల నూట నలభై ఐదు ఎల్బినగర్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు మల్కాజగిరిలో రెండు వేల ఆరు వందల ఎనిమిది కుక్కపల్లిలో రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది అదేవిధంగా ఉప్పల్లో రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు మహేశ్వరంలో రెండు వేల ముప్పై ఒక్క ఓట్లు నోటాకు వచ్చాయి అలాగే వెయ్యి నుంచి రెండు వేల లోపు నోటాక్కు పడిన సెగ్మెంట్లు పది ఉండగా ఐదు వందల నుంచి వెయ్యి లోపు పడిన సెగ్మెంట్లు ఆరు కూడా ఉన్నాయి